ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఈ సమయంలో అడుగుతున్నాను, ఆ కాపరి యెహోవా నా కాపరి అంటున్నావే, ఆ కాపరి నీకు తెలుసా? ఆ కాపరితో డైరెక్ట్గా నీకు సంబంధం ఉందా? ఆ కాపరితో డైరెక్ట్గా నీకు కనెక్షన్ ఉందా అడుగుతున్నాను. ఈరోజు మన జీవితంలో యెహోవా కాపరి అని కీర్తన పాడుతున్నాం, కానీ ఆ యెహోవాతో డైరెక్ట్ కనెక్షన్ మనకు ఉందా? కొన్నిసార్లే మీరు సెల్ ఫోన్ వాడుతున్నప్పుడు అండర్ గ్రౌండ్లో కానీ, సెల్లార్లో కానీ, లిఫ్ట్లోకి కానీ, ఏదైనా టన్నెల్లో కానీ, గుహలోకి కానీ వెళ్ళారనుకోండి, మిమ్మల్ని ఎవరైనా రీచ్ కావాలని ఫోన్ చేస్తే ఏమని వినిపిస్తుందో చెప్పండి. మీరు కాల్ చేసిన సబ్స్క్రైబర్ అందుబాటులో లేరు. మీరు ఎవరినైతే ఫోన్ చేశారో వాళ్ళు అందుబాటులో లేరు. ఏమయ్యారు? ఎక్కడో అండర్ గ్రౌండ్లో ఉన్నారు, ఎక్కడో ఒక గృహలో ఉన్నారు, ఎక్కడో లిఫ్ట్లో ఉన్నారు, సెల్లార్లో ఉన్నారు. కాబట్టి ఏమైంది? సిగ్నల్ అందడం లేదు, కనెక్షన్ దొరకటం లేదు. దయచేసి వినండి, దేవునితో మనకు కనెక్షన్ నిరంతరాయముగా ఉండాలి అంటే మనం అండర్ గ్రౌండ్లో ఉండడానికి వీల్లేదు. అనగా ఎవరికీ కనిపించకుండా, ఎక్కడెక్కడో నక్కే వాళ్ళగా, ఎక్కడెక్కడో దాక్కునేవారిగా, ఎక్కడెక్కడో పాపిష్టి పనులు చేసేవారిగా, రహస్యంగా ఎవరికి కనిపించకుండా, ఎవరికి దొరకకుండా, తప్పుడు పనులు చేసేవారిగా మనం జీవించేంత వరకు ఆ దేవునితో మనకు కనెక్షన్ దొరకనే దొరకదు. దయచేసి గమనించండి, మనిషి చేసే తప్పులు, మనిషి చేసే పాపాలు, నువ్వు చేసే తప్పుడు పనులు నీకు దేవునికి మధ్య కనెక్షన్ని కట్ చేసి పడేస్తుంది. ఆ పండు తినవద్దు అని దేవుడు చెప్పినప్పుడు ఆదాము అవ్వ ఆ పండు తినేశారు. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు దేవుడితో సత్సంబంధం కలిగి, సహవాసం కలిగి, ఫలితంగా సమృద్ధి కలిగి, సకల ఆశీర్వాదాలు కలిగి మనిషి వర్ధిల్లాలి అని దేవుడు ఆశించాడు. కానీ జరిగిందేమిటి? దేవుడు ఏ పండు అయితే తినవద్దు అన్నాడో అదే పండు ఆదాము అవ్వ తిన్నప్పుడు, ఒకరోజు దేవుడు ఆదామా అని పిలిస్తే ఆదాము చేసిందేమిటి, అవ్వ చేసిందేమిటి? దేవుడు ఆదామా అని పిలిచినప్పుడు ఆదాము అవ్వ వారు చేసిన పాపము వారి దేవునికి దగ్గరగా చేర్చిందా దూరంగా తీసుకెళ్ళిందా? మీరే చెప్పాలి, దూరంగా తీసుకెళ్ళింది. దేవుని సన్నిధికి ధైర్యంగా వచ్చే విధంగా చేసిందా? ఆయన సన్నిధికి వారిని దూరంగా చేసి దాపెట్టేసిందా? దాచిపెట్టేసింది. ఆదామా అని పిలిస్తే వాళ్ళు చేసిన పాపం ఏం చేసిందో తెలుసా? దేవునితో కనెక్షన్ తెంచి పడేసింది. కాబట్టే వెళ్ళి ఆదాము అవ్వ చెట్లు చాటును దాక్కున్నారు. పాపము మనిషిని దేవునికి దూరం చేస్తుంది. నువ్వు చేస్తున్న పాపమే, నువ్వు వేస్తున్న వేషాలే, నువ్వు చేస్తున్న మోసమే, నీలో ఉన్న అపవిత్రతే, నీలో ఉన్న కాముకత్వమే, నీలో ఉన్న జారత్వమే ఈరోజు నిన్ను దేవుని సన్నిధిని అనుభవించకుండా చేస్తుంది, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోకుండా చేస్తుంది, దేవునికి నిన్ను దూరం చేసి పడేసింది. ఆ రోజు ఆదాము అవ్వ చేసిన పాపం వల్ల వచ్చిన ప్రతిఫలం ఏమిటో తెలుసా? ఏదేను తోటలో నుంచి వారు బయటకు గెంటివేయబడ్డారు. గచ్చ పొదల మధ్యకు, పిచ్చి మొక్కల మధ్యకు, ముళ్ళ తుప్పల మధ్యకు గెంటివేయబడ్డారు. ఎందుకు వచ్చిందా కర్మ? ఎందుకు వచ్చిందా దౌర్భాగ్యం? ఎందుకు వచ్చింది ఆ హీనస్థితి? చేసిన పాపం వల్ల వచ్చింది. దయచేసి వినండి, మనిషి చేసిన పాపము మనిషికి దేవునికి మధ్య అడ్డుగా వస్తుంది, కనెక్షన్ని కట్ చేసేస్తుంది. నువ్వు చేసే పాపము నిన్ను దేవునికి దూరం చేస్తుంది, దేవుని సన్నిధిని అనుభవించకుండా చేస్తుంది. కానీ భక్తుడైన దావీదు అంటున్నాడు, నేను చిరకాలము నీ మందిరములోనే నీతోనే నివసించాలి ఆశిస్తున్నాను. ఏం కోరుకుంటున్నాడు దావీదు? దేవుని సన్నిధిని కోరుకుంటున్నాడు. మోకరించి ప్రార్థన చేద్దామా. పరిశుద్ధుడవైన తండ్రి, నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రాలు.
నిన్ను ప్రేమించిన ప్రతి ఒక్కరూ నీ సన్నిధిని ప్రేమిస్తారు, అనుభవిస్తారు. ఆ నీ సన్నిధిలో మాకు క్షేమం ఉంది, భద్రత ఉంది, సకల ఆశీర్వాదాలు ఉన్నాయి, సమాధానం ఉంది, ఏ కొదువ లేని కృప ఉంది. అటు జీవితం మేము అనుభవించులా ఉన్న సహాయం చేయండి. నీకు సాక్షులుగా జీవించే కృప మాకు ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.